వందే భారత్ రైలు రెగ్యులర్ సర్వీసు ప్రారంభమైంది. విశాఖ సికింద్రాబాద్ మధ్య రాకపోకలు మొదలయ్యాయి. ఈ రైల్లో 16 కోచ్లు ఉన్నాయి. సౌకర్యాలు బాగున్నాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్ రైలులో ప్రయాణించడం ద్వారా చాలా సమయం మిగులుతోందని తెలిపారు. చాలా బాగుంది. మేము వరంగల్ నుంచి వస్తున్నాం. వరంగల్ నుంచి సికింద్రాబాద్కి వస్తున్నాం. మేము ఒక 1 అవర్ 30 మినిట్స్ పట్టింది. చాలా జల్దీ వచ్చేసింది. ఆ లోపల ఏం సౌండ్ డిస్టర్బెన్స్ ఇట్లా ఏం లేదు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది. ట్రైన్ మాత్రం అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్తున్నట్టు ఉంది అన్నమాట. వైజాగ్ నుంచి సికింద్రాబాద్కి వచ్చి ఓకే ఎన్ని గంటలు పట్టింది? 8 అవర్స్ 30 మినిట్స్ పట్టింది. అంటే 10 మినిట్స్ డిలేలో ఉంది. మార్నింగ్ టిఫిన్ పెట్టారు, లంచ్ కూడా ఇచ్చారు, వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. ఏదైతే జపాన్ కొరియా లాంటి దేశాల్లో చూస్తామో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అంటే అది మన అదృష్టం అనుకోవాలి. ట్రైన్ ఎంత స్పీడ్గా దూసుకెళ్తుందో మన భారతదేశం కూడా అంత స్పీడ్గా దూసుకెళ్లాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి వందే భారత్ ట్రైన్లు ఇవే కాకుండా ప్రతి రంగంలో మన భారతదేశం ముందుకెళ్తుందనే ఉదాహరణ ఇది వందే భారత్. ఇందులో ఒక స్క్రూ కూడా మనం బయట నుంచి తెప్పించలేదు. అది చాలా గొప్ప విషయము. వందే భారత్ ట్రైన్ ఇస్ వెరీ 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 నైస్ ట్రైన్. సీటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్. కొంచెం ఎక్స్పెన్స్ అనుకుంటే మాత్రము వి కాంట్ సేవ్ టైం చేసుకోవడానికి మాత్రం బెస్ట్ ట్రైన్. రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలంటే మోర్ దెన్ 10 అవర్స్ పడుతుంది. ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ 6 అవర్స్ లో ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా యాక్యురేట్ గా ఫాస్ట్ గా ఉంది ట్రైన్.